ఒకటే నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, మీకు కూడా వస్తాయి పెన్షన్లు, కొత్త కారట్లు, కొత్త పెన్షన్లు. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఆడా ఈడ ఉంటే తప్పిపోతే వాళ్ళందరికి ఇచ్చే జిమ్మేదారి కూడా మాదే. మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. అదేవిధంగా మీ అదృష్టం కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడట. అట్లా మరి కేసీఆర్ మీ దగ్గరికి వచ్చిండు కామారెడ్డికి. ఏ కామారెడ్డి కేసీఆర్ వచ్చినాక మీకేమవుతుందిగా? అన్ని మీకు సవలతులు అవుతాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అంటే మీకు కాని పని ఉండదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మా ఆడబిడ్డల్ని. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇడా? కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేయలా పట్టరు జరా. షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీకెందుకు వస్తుంది రా భయ్? మీరు ప్రస్తుతి అవుతారా తమ్మి ఎవరు? అంటే మీ ఇంటోళ్ళకి వచ్చిందా? అట్లనా? ఇదేంది మరి కామారెడ్డిలో మొగోళ్ళు ఇట్లా మాట్లాడబడుతున్నా? నేను పరిశాన్ అవుతున్నాను. కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? వచ్చిందా జుబెట్టు? కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఉన్నారా? కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? రైతు బంద్ వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలే పట్టురి. సో రైతు బంద్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ వస్తుంది, పుట్లకు పుట్లు వడ్లు వండుతున్నాయి, అయినా కేసీఆర్ ఏం చేయలే అంటాడు కాంగ్రెస్ వాడు. ఎట్లా మరిగా? మరి వాడు చెప్పేది నమ్ముదామా? ఆగమైదామా? మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 9.5 ఏళ్లలో కొన్ని పనులు చేసుకున్నాం, ఇంకిన్ని పనులు చేసుకునేది ఉన్నది. మీరు మంచిగా ఇంటే చెప్తా లేకపోతే చెప్పా. ఓ తల్లి, ఓ పెద్దక్క, జరైట్ ఇను, నేను మీకోసం వచ్చిన, మీకు 4 ముచ్చట్లు చెప్తేందుకు వచ్చిన ఇనుండ్రి. ఇనుండ్రి ఇంటే మనసు నవడుతుంది, లేకపోతే మనసు నవడుతుంది. మీ అందరికీ, మహిళలందరికీ ఒక మంచి వార్త ఉన్నది, మంచిగా ఇనుండ్రి. డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 కొత్త పథకాలు తీసుకొస్తున్నాం, మీకోసమే తీసుకొస్తున్నాం. మోడీ గారు బగ్గ నరికిండు, కానీ సిలిండర్ను 400 సిలిండర్ను 1200 చేసిండు, 800 రూపాయలు పెంచిండు. అందుకే కేసీఆర్ గారు ఏమంటుండంటే, ఆ పెంచిన 800 నేను భరిస్తా, 400కే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తా అంటుండు. మంచిదేనా ఇది? 400కి సిలిండర్ మంచిదా కాదా? మంచిదే. రెండవ మాట జర చెప్తున్నా ఇను, ఇనమ్మా ఎందుకమ్మా ఆగం? ఇను గంతలు ఆగమాగం ఎందుకైతే నువ్వు? ఇప్పుడు ఊరన్నాక ఆడనో ఈడనో ఒక పెన్షన్ రాకపాయే, ఒక రేషన్ కార్డు రాకపాయే ఉంటుంది, మాకు ఎవరి మీద పగుంటుంది అయింది. 29 లక్షల మందికి పెన్షన్లు ఇదివరకు కాంగ్రెస్ వాడు ఇస్తుండే, ఇలా 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి, 17 లక్షల మందికి ఎక్కువ వస్తున్నాయి. ఇదివరకు 200 రూపాయ పెన్షన్, ఇవాళ ఎంత? 2000. 10 రెట్లు పెంచిండా లేదా కేసీఆర్?